సెలబ్రేషన్స్ సుందర్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు డాక్టర్లని ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో ప్రముఖ డాక్టర్ కమ్మెల శ్రీధర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని, డాక్టర్ కమ్మెల శ్రీదేవి వైద్య శిరోమణి పురస్కారాన్ని అందుకున్నారు. యూరోప్లో సాధిస్తున్నాం, అమెరికాలో సాధిస్తున్నాం, కానీ ఇండియన్ సర్జన్ ఎంత ఉన్నాడంటే అతను ప్రిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దే ఆర్ హార్డ్ వర్కింగ్, దే ఆర్ కంపాషనేట్, దే డెడికేటెడ్, దే ఆర్ మూవ్ హ్యాండ్స్. ఇన్ని విషయాలు ఉన్నటువంటి ఇండియన్ సర్జన్కి నిజంగా ఈ ప్రజలు ఉపయోగించే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రజల మధ్యలో ఉండాలని, ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని. ఎప్పుడైనా సరే కొన్ని డిస్ప్యూట్స్ రావచ్చు, పేషెంట్ కొంత ఇన్సర్షన్ చేసుకోవచ్చు, దాని మూలకాలం ఏంటని అనేకసారి ఆలోచించారు. రకరకాల విషయాలు జరుగుతున్నాయి, డాక్టర్ మిత్రే కానీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, సరైనటువంటి వివరణ లేదా, లేక ప్రజలకు అర్థమైందో మనం చెప్పలేదా, లేక వాళ్ళ ఎమోషన్ క్రమంలో ఉన్నప్పుడు ఏమైనా చేద్దామా, ఇలాంటి విషయాలు దానికి మనం విశ్లేషించుకుంటే ఎస్, ఎదురుపడే ఇద్దరి నుండి ఒక కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మన మాట వింటారు, అర్థం చేసుకుంటారు, సరైనటువంటి మంచిని తీసుకుంటే ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. దాంట్లోనే వాడు ఎంత గొప్పవాడైనా ప్రజల కోసం ఉన్నాడు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి, తద్వారా తన కెరీర్ కొనసాగించుకోవచ్చు, సమాజానికి ఉపయోగపడవచ్చు, ప్రజల మందిని పొందొచ్చు. ప్రజల యొక్క డబ్బుతో మీరు చదువుకుని దాటమయ్యాను, వాళ్ళకి ఏదైనా తెలియని వాళ్ళని ఆ దృశ్యతో పనిచేసి తప్పితే స్వార్థం అనేది ఎక్కువ పోయింది. మొదట్లో తెలియని స్టార్ట్ చేసిన అనుకోవచ్చు, నేను సర్వైవ్ కాగలనా, నేను ఆ కుటుంబం పోషించగలనా, ఆ దశ దాటిపోయింది. ఉన్నత కాలం నేను ఏమి పొందను, ప్రజలకు ఎటువంటి సేవ చేయగలను, మన సర్వైవ్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం తరఫున వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహం కానీ, నేను ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి అనేక అంశాలు మేము సింప్లిఫై చేస్తూ కామన్ మ్యాన్కి అత్యంత సాఫ్ట్ స్కిల్స్ సర్జీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నం మీరందరూ సహకరిస్తారని మనసు ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.